కిచెన్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ప్రాచీన సాహిత్యం గురించి చెప్పుకుందాం. ప్రాచీన సాహిత్యంలో ఎందరో ప్రసిద్ధమైన కవులు మన చరిత్రలో ఉన్నారు. వారిలో జక్కన కవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జక్కన శ్రీనాథుని సమకాలీనుల్లో ప్రసిద్ధుడైన విద్వత్ కవి. ఇతడు అక్కమాంబ అన్నయ్య మాత్యుల పుత్రుడు. జక్కన గృహనామం పేరయ్య రాజు. జక్కన సకల శాస్త్ర పురాణ వేది అని చెప్పవచ్చు. మంత్ర తంత్ర యోగ రాజనీతి శాస్త్ర నిపుణుడు అని ప్రసిద్ధి చెందారు. జక్కన 15వ శతాబ్దానికి చెందిన కవి. జక్కన విక్రమాంక చరిత్ర అనే నవరస భరితమగు కావ్యాన్ని రచించారు. దీనిని జన్నమంత్రి కుమారుడు సిద్ధన మంత్రికి అంకితం ఇచ్చారు. సిద్ధన విజయనగర రాజు ప్రౌఢదేవరాయలు శ్రీనాథునికి కనకాభిషేకం చేశారు. దీన్ని బట్టి జక్కన శ్రీనాథునికి సమకాలీకుడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. పూర్వకవులు పురాణ కావ్యానువాదాలు చేపట్టాక జక్కన మంచన కవిని అనుసరించి కథాకావ్య నిర్మాణానికి పూనుకొని కృతకృత్యుడయ్యారు. విక్రమాంక చరిత్ర 8 ఆశ్వాసాలు గల రసవత్తరమైన ప్రబంధం అని చెప్పవచ్చు. సంస్కృతంలో గల విక్రమాంక చరిత్రలోని కొన్ని కథలను, బృహత్ కథ, కథా సరిసాగరంలోని కొన్ని కథలను ఆధారంగా చేసుకొని జక్కన ఈ కావ్యాన్ని రాశారు. దీనిలోని కథలన్నీ విక్రమార్కునికి సంబంధించినవై, అతని సాహసాలను, ఔదార్యం మొదలైనవి అద్భుత గుణాలతో వర్ణించి రాయడం వల్ల ఇందులో ప్రధానమైన రసము అద్భుత రసం అని కూడా సాహిత్యకారుల అభిప్రాయం. ఉభయ భాషా ప్రౌఢిమతో కవిత్వాన్ని చెప్పిన సరసుడు జక్కన. జక్కన అపారమగు శాస్త్ర పాండిత్యం, సముచిత కథనా చాతుర్యం, వర్ణనా నైపుణ్యం, రసపోషణం, ప్రయోగ నైపుణ్యం మొదలైనవి సర్వతోముఖ వైదుష్యాన్ని ఈ విక్రమాంక చరిత్రలో మనము చూడవచ్చు. జక్కన విక్రమాంక చరిత్రలో విక్రమాదిత్యుని జననం, సాహస కార్యాలకు సంబంధించిన 10 కథలున్నాయి. సంస్కృతంలో విక్రమార్కునికి సంబంధించిన కథలు బేతాళ పంచవింశతి, సింహాసన ద్వాత్రింశిక కథా గ్రంథాల్లో ఉన్నాయి. జక్కన ఈ కథలను ప్రబంధ శయ్యగా తెనుగున చెప్పదలిచాడు. ఇతను చక్కని కథన నైపుణ్యం గలవాడు. అందుకే ప్రతి కథను చక్కగా చెప్పారు. జక్కన కవి యోగ జ్యోతిష శాస్త్రాలందు పండితుడు. జక్కన తన కావ్యాన్ని ప్రబంధ మార్గంలో మధురానగరపుర వర్ణనతో ఆరంభించి సందర్భానుసారంగా ఇతర వర్ణనలు కూడా చేశారు. ఇతను వర్ణనలు, భావ ప్రకటనలను పెద్దన వంటి మహాకవులు కూడా తర్వాత అనుసరించారు. ఇతను జక్కన నీదు కవిత్వం చక్కన అని ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప కవి. ఈ విధంగా మన ప్రాచీన సాహిత్యంలో పేరొందిన కవులలో జక్కన కూడా ఒకరై ఉండడం నిజంగా గొప్ప విషయం. సంస్కృతి సాహిత్యాలను తరతరాలకు అందించాల్సిన బాధ్యత, కర్తవ్యం మనందరిపైన ఉన్నది. నేటి తరం పిల్లలు ఈ సాహిత్యం అంటే చాలా వరకు మక్కువ చూపరు. వారికి పుస్తకాలు ఇచ్చి లేదా పేపర్లు ఇచ్చి ఈ కవుల గురించి, ఈ సాహిత్యం గురించి చదవండి అంటే ఎవ్వరూ కూడా ఇష్టపడరు. కాబట్టి ఈ విధంగా వీడియోల ద్వారా వారు, నేటి తరం పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు ఈ మన ప్రాచీన సాహిత్యం గురించి కొంతైనా తెలియజేయడం నిజంగా గొప్ప విషయమని, అలా తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.